డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకురాలు కంది ప్రమీలా రెడ్డి మరియు మార్కాపురం మున్సిపల్ చైర్పర్సన్ బాలమురళీ కృష్ణ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేసుకుంటూ మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు. వాటర్ వాటర్ ఫస్ట్ మీడియా మిత్రులందరికీ అభినందనలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే నేను పిలవగానే ఇంతమంది వచ్చినందుకు నా అభినందనలు తెలుపుకుంటున్నా. ఈరోజు మా రాజశేఖర్ రెడ్డి మా తండ్రి గారి వర్ధంతి సందర్భంగా ఒక ప్లస్ క్లబ్లో మొక్కలు నాటడం అనే ఒక విధానంలో అది నా వంతుగా నేను ప్లస్ క్లబ్కి సహకరించినందుకు చాలా సంతోషంగా ఉండా. ఇంకోటి ఏంటంటే ఇదంతా కూడా నాకు ఇచ్చింది ఒక వైఎస్ఆర్ సృష్టితోనే వచ్చింది. ఇవాళ ఆయన వర్ధంతి రోజు ఈ సందర్భంలో మొక్కలు నాటడం కూడా ఇంకోటి అదృష్టంగా భావిస్తున్నాం. ఇలాంటి ఇదే మార్కాపూర్లో, ఒక మార్కాపూరే కాదు ప్రకాశం జిల్లా, ప్రతి ఒక్క చోట మొక్కలు నాటాలనేదే నా ఆలోచన. ఇంకోటి ఈరోజు నుంచి నా సొంత ఖర్చుతో చేయడమే కాదు, ప్రతి గవర్నమెంటు ప్రతి ఒక్కరిని అడిగి మొక్కలు నాటించడమే మనం ప్రయత్నం చేద్దాము. మనం ప్రకాశం జిల్లాని ముందుకు తీసుకుపోదాము. దాంట్లో ఫస్ట్ మన మార్కాపు నియోజకవర్గం ముందుండాలా. నా ఎవరింటికి ఏ సహాయం అంటే మొక్కల గురించి ఏమైనా కావాలంటే నేను ఎప్పుడు ఎలా సహాయంగా ఉంటా. ప్రెస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మా అక్క వైఎస్ఆర్సిపి నాయకి వైఎస్ఆర్సిపి పార్టీ స్టేట్ మహిళా నాయకురాలు కంది ప్రమిళార రెడ్డి గారి ఆధ్వర్యంలో మా పెద్ద ఆయన దివంగత నేత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమానికి విచ్చేసినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని కల్పించిన ప్రతి వారికి కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ముందుగా మా శాసనసభ్యులు కుందూరు నాగార్జున గారు కూడా వచ్చారు. అన్ని మండలాల్లో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమానికి హాజరు కావడానికి ఆయన హడావుడిగా వెళ్ళారు. ఈరోజు ఉదయం కూడా మార్కాపురం పట్టణంలో ఉండే రెండు వైఎస్ఆర్ విగ్రహాలకు కూడా ఆయన ఆధ్వర్యంలో పూలమాలలతోటి ఆ మహనీయుని స్మరించుకోవడం జరిగింది. ఇదే కాకుండా పెద్దలు ఈరోజు రాష్ట్రాలకే కాకుండా అన్ని రాష్ట్రాలలో దిశానిర్దేశకంగా పేద ప్రజల ఆశాజీవి అయిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మేమందరము ఆయన కుటుంబంలో భాగంగా ఆయన కుమారుడు వెంట నడుస్తున్నామని దానికి ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ ఆయన తరహాలోనే మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు నవరత్నాల పథకాలు కూడా అన్నీ పిలుపులు చేశారు. ఆర్థిక విధానం ఎలా ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా కూడా పేద ప్రజల ఆకాంక్ష, పేద ప్రజల యొక్క అభివృద్ధి, పేద ప్రజల యొక్క ఆకలి తీర్చడమే విధానంగా పెట్టుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో అన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరము ఆయన కుటుంబంలో సభ్యులుగా ఉండడం ఎంతో ఆనందకరంగా ఉందని తెలియజేసుకుంటూ